19 రైట్ ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలారా రఘునందన్ రావు గారి మాటల్లో స్వచ్ఛత ఉందా 1270 కోట్లు 1394 1570 జస్ట్ 1 మినిట్ పోల్ చూద్దాం ఫైర్ బ్రాండ్ను ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు ఫైర్ పెరిగిందా తగ్గిందా 2057 ఓట్లు 20 కొంద 25 22 10 23 17 24 68 24 96 26 29 27 3 29 19 3000 మంది 3001 ఉంద జస్ట్ 3200 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు మీ స్వచ్ఛత పైన మీకే ఆప్షన్ ఇస్తున్నా మీరు ఏది క్లిక్ చేస్తారు 100% ఉందా నేను నిజాయితీనే ఉంటాను నేను ఎస్ 86% మంది ప్రజలు మెజారిటీ ప్రజలు స్వచ్ఛత ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు 14% మంది మాత్రం లేదని చెప్తా ఉన్నారు ఈ లేని వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు సిద్ధాంతపరంగా నన్ను విభేదించేటోళ్ళు అయింటారు లేదా వ్యక్తిగతంగా నా వాళ్ళు ఎక్కడన్నా నేను వాళ్ళకి వాళ్ళు అడిగిన పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు లేదా వాళ్ళు ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అన్న అయి ఉంటారు కాంగ్రెస్ పార్టీలో కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ లో నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు మళ్ళీ నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా రఘునందన్ రావు ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్యూ అది కాదన్న సీ నేను 100% మహాభారతం తీసుకుంటే ధర్మరాజుగా అనిపించుకోలేదు 100% మంచి మంచోడని రామాయణం తీసుకుంటే శ్రీరామచంద్రుడు అనిపించుకోలేదు నేను ఎంత అన్నా 86% మంది నేను కరెక్ట్ అన్నారంటేనే నిజంగా నేను వాళ్ళ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను చిన్న సంఖ్య కాదు మరి ఎందుకంటే డెమోక్రసీలో 86 చాలా బిగ్ 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 నెంబర్ అన్న హిందువుల సంఖ్య అంత ఉంది నేను మళ్ళీ తీసుకుంటాను హిందువులు ముస్లింలు అని కాదు అట్లాంటే ముస్లింస్ కూడా చాలా మంది నన్ను ఇష్టపడతారు నా నియోజకవర్గంలో కూడా చాలా మంది ముస్లింస్ ఇష్టపడతారు నువ్వు జనరల్ గా బుర్కా వేసుకున్నటువంటి మా ముస్లిం మహిళా సోదరి మనులు జనరల్ గా ఎవరి దగ్గర రావడానికి మూట కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడరు నువ్వు నా క్యాంప్ ఆఫీస్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది నా సీసీటీవీ ఫుటేజ్ చూడన్న చాలా మంది ముస్లిం మహిళలు వచ్చి ధైర్యం కూర్చొని నా తోటి క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడతారు దే నెవర్ ఫెల్ట్ దట్ ఐఎమ్ అన్ హిందూ వాళ్ళు ముస్లిం కాబట్టి మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వస్తే మాకు న్యాయం జరగదని ఎప్పుడు అనుకోరన్న అట్లా ఐఎమ్ నెవర్ లైక్ దట్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోన్న హిందువులంతా ముస్లింలకు వ్యతిరేకం కాదు దాంట్లో ఉండి తప్పు పనులు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకమన్నా నేను మొన్న ఈ మైనార్టీలు అనేటువంటి అంశం చర్చకు తీసుకొచ్చినప్పుడు చెప్పిన హైదరాబాద్ మీద మీరు సర్జరీ స్ట్రైకులు చేస్తారా అట్లట్లే చేస్తారని ఒక యాంకర్ అడిగిరు నన్ను నేను నీ ద్వారా ఎందుకు చెప్తున్నా మళ్ళీ అని అంటే చాలా మంది వ్యూవర్స్ కి రీడర్షిప్ వస్తుంది లేదా చూస్తుంటారు కాబట్టి చెప్తా ఉన్నా హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ నువ్వు కట్టుబడి ఉన్నావా రఘునందన్ అని యాంకర్ అడిగింది నేను మీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావా అన్నాడు నా అదృష్టానికి అదే రోజు మధ్యప్రదేశ్ పోలీస్ వాళ్ళు వచ్చి భాగ్యనగరం కెళ్ళి ఎత్తుకుపోయారు ఇలా జరిగింది కూడా స్ట్రైకే సర్జికల్ స్ట్రైక్ అంటే మీరు ఏమనుకుంటారు తుపాకీ తీసుకున్నాను ఎదురుగున్న నిల్చోబెట్టి కాల్ చేస్తేనే సర్జికల్ స్ట్రైక్ అనుకుంటారు మీరు ద మీనింగ్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్ అక్కడ జరుగుతున్నటువంటి నేరాలని అరికట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సర్జికల్ స్ట్రైక్ అంటే చెప్ప పెట్టకుండా దాడి చేసి శత్రువులని మట్టు పెట్టడం సర్జికల్ స్ట్రైక్ మీనింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ సంథింగ్ ఎల్స్ పోలీసు వచ్చి మళ్ళీ క్యూ న్యూస్ లో కాల్చి పారేస్తే సర్జికల్ స్ట్రైక్ అంటే ఇదే అర్థం ఉంటుంది మళ్ళీ డామేజ్ చేయాలనేది పోలీసు వాళ్ళ ఉద్దేశం టీవీ వాళ్ళు కొడతారు ఎత్తుకపోతారు 2 రోజులు జైల్లో పెడతారు అది కూడా సర్జికల్ స్ట్రైక్ మనం ఊహించిన దానికంటే భిన్నంగా పనితీరు జరిగినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ నా దృష్టిలో అట్లా రకమైనటువంటి ఆలోచన దాదాపు 5300 మంది 3 నిమిషాల్లో ఓటింగ్ చేసి రఘునందన్ రావు స్వచ్ఛతను తేల్చేశారు రఘునందన్ రావు వస్త్రాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఆయన కూడా మాటలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయని చెప్పి ప్రజలు 86% మంది ప్రజలు చెప్తా ఉన్నారు ఇది గుడ్ స్కోర్ ఇక ఇక్కడ కేసీఆర్ కు షాక్ కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ డీలా జేడీఎస్ ను అడ్డు పెట్టుకుని చక్రం తిప్పాలనుకున్న గులాబీ బాస్ కింగ్ మేకర్ గా కుమారస్వామి మారతారని ఎన్నో ఆశలు రిజల్ట్స్ కు ముందే హైదరాబాద్ స్టార్ హోటల్లో రూమ్ల బుకింగ్ తీరా కాంగ్రెస్ కు ఏకపక్ష విజయం దక్కడంతో హైరాణ 37 నుంచి 19 సీట్లకు పడిపోయిన కుమారస్వామి పార్టీ కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ గా అంటే కటక నా దగ్గరే ఉంది ఓవైసీ గారు చెప్పినట్టుగా కార్ అక్కడ ఇక్కడ ఈ కర్ణాటక కటక నా దగ్గరనే ఉందనుకున్నటువంటి కేసీఆర్ ఈ ఫలితాల ద్వారా తర్వాత కొంత షాక్ గురైంది అనేది ఈ వార్త నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే ఆవేశం కాకపోతే స్మూత్ గా విశ్లేషించుకుంటే ప్రజలు ఎట్లా ఆలోచించారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు 104 ఇచ్చారు 37 ఇచ్చారు జేడీఎస్ కి 80 ఇచ్చారు కాంగ్రెస్ కి 37 ఇచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యండి అన్న పోయినసారి ప్రజలకు ఏం మెసేజ్ పోయింది 6 నెలల తర్వాత గందరగోళమైన పరిస్థితి వచ్చింది 37 నుంచి 17 ఇటుపోయారు 16 అటుపోయారు రకరకాలైనటువంటి గందరగోళం వచ్చింది 5 సంవత్సరాలలో 3-4 ముఖ్యమంత్రులు మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే ఇట్లాంటి కిచిడీలు వద్దు మాకు ఇస్తే స్పష్టంగా మెజారిటీ ఇద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా మెజారిటీ ఇచ్చి ఉంటారు మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ మెజారిటీ వచ్చి ఉంటుంది ఎక్కడైనా చూడండిన్న 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు గౌరవనీయులు అంత గొప్ప ఆర్థికవేత్త ఈ దేశానికి ప్రధానిగా పనిచేసినప్పుడు కూడా
అబ్జల్యూట్ మెజారిటీ లేని కారణం చేత అనేక సందర్భాల లోపల అనేక బిల్లుల విషయం లోపల కాంప్రమైజ్ అవుతూ నడుపుకుంటూ పోల్చినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రజలు పదేళ్ళ అతుకులబంద పరిస్థితి చూసిన తర్వాత అంతకుముందు పివి నరసింహరావు గారి తర్వాత వచ్చినటువంటి విపి సింగ్ చంద్రశేఖరు దేవగౌడ ఇట్లా ఏడాదికో ప్రధానమంత్రి మారు ఇవన్నీ చూసిన తర్వాత జనాలకు ఒక రకమైనటువంటి విసుగు వచ్చే 2014లో మీకు అబ్జల్యూట్ మెజారిటీ తోటి ఒకటే ఒక పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. సో అదే రిజల్ట్ ని ఇలా కర్ణాటకలు ఇచ్చిర్రు అన్న. ఈయన ఏం మాట్లాడతాడన్న, నాలుగు సార్లు నాలుగు మాటలు మాట్లాడండి కుమారస్వామి. ఆఖరికి నిన్న కౌంటింగ్ అయ్యేటప్పుడు పొద్దుగల కూడా ఏం మాట్లాడండు, సెటైర్ లేస్తూ మా అవసరం ఎవరికి ఉండదు, ఏకపక్షంగానే రిజల్ట్ వస్తుంది అని సెటైర్ వేసిండు. కానీ దేవుడు పైన తదాస్తి దేవతలు ఉండి నేను తదాస్తి అన్నారు, నీ అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టు చేసిరు అన్న. 37 నుంచి 19కి పడిపోయిండు అన్న, అంటే సగానికి సగం పడిపోయిండు. ఎందుకు ఇక్కడ ఒక మాట మనం చూసుకోవాలన్న, కేసీఆర్ తో జరిగేటువంటి సోపతి అక్కడ ఆమ్ ఆద్మీతో పోతే ఆ సిసోడియా పోయి జైల్లో ఉన్నాడు, ఆ తర్వాత ఇక్కడెక్కడ పోతే పశ్చిమ బెంగాల్ దిగిపోతే ఆడవ మంత్రి కేసులో ఇరికిపోయినాడు, ఆ తర్వాత హేమంత్ సోరెన్ దగ్గరికి పోతే ఆయనకు సిబిఐ నోటీసులు, అంటే నోటీసులు కదా, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిండు టెక్నికల్ గా, ఇట్లా కోల్పోయిండు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పోయింది, పార్టీ ఆగం అయిపోయింది. అంటే ఈ ఈ స్నేహము ఎందుకు, ఈ స్నేహంలో ఇట్లా ఒడిదుడుకులు అయితా ఉంటాయి? కల్మషన్ లేకుండా నువ్వు దోస్తానే చేస్తే మంచి ఉంటుంది మళ్ళీ అన్న. మనసులో నేనేదో దురాశ పెట్టుకుని నేను కౌగిలించుకుంటే ధృతరాష్ట్ర కౌగిలు అవుతుంది అన్న. కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రానికి చట్టం తెలుసు, న్యాయం తెలుసు, కొడుకు వేస్తుంది తప్పని తెలుసు, కానీ పుత్రవాత్సల్యం ఏం చేస్తామన్న. హీరో కూడా గదే నడుస్తుంది, పుత్రవాత్సల్యమే నడుస్తూ ఉంది. ఎందుకంటే సీనియర్లను కేబినెట్లకు వెళ్ళి పంపించడు, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి పంచాయతీలు ఇవన్నీ జరుగుతున్నాయంటే అది కూడా ఒక రకంగా ధృతరాష్ట్ర కౌగిలాగానే నేను అనుకుంటా ఉన్నాను. రైట్గా, పంచాయతీ సెక్రటరీల సమ్మె విరమణ, సోమవారం నుంచి డ్యూటీలో చేరతాం ప్రకటించిన జేపీఎస్ ఫెడరేషన్. మంత్రి ఎర్రబల్ని కలిసిన తర్వాత నిర్ణయం, రెగ్యులరైజ్ పై మంత్రి హామీ ఇచ్చారని వెల్లడి, రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో. ఈ హామీ నాలుగేళ్ల కింద ఇచ్చారు కదా, తర్వాత రెగ్యులరైజ్ చేస్తాం. అసెంబ్లీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా 3 సంవత్సరాల వీళ్ళకి 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 19 ఏప్రిల్లో ఉద్యోగాలు ఇచ్చారు. 19 ఏప్రిల్లో ఉద్యోగం ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ పే 15,000 రూపీస్, ప్రొబేషనరీ పీరియడ్ ఫర్ 3 ఇయర్స్,